అందరికీ నమస్కారం అండి. నా పేరు ముప్పనపల్లి రాజు దివాన్చేరు, ఎస్సీ లీడర్స్ అండి మాట్లాడేది. ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారు సతీమణి, బత్తుల వెంకటలక్ష్మి గారు దివాన్చెరువులో పాదయాత్ర చేయడం జరుగుతుందండి. తన కుమార్తెలు ఇద్దరిని కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు మేడం గారు గడప గడపగా తిరగడం చాలా సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు పోయినసారి ఇంటింటికి వెళ్ళి పరామర్శించి జగంపూడి గణేష్ గారు పరామర్శ పేరుతో కండువాలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఎదురొచ్చి హారతులు ఇచ్చి, పోయినసారి మాకు బలవంత కండువాలు వేశారమ్మా, మీరేమనుకోవద్దు, మేము ఖచ్చితంగా మీకే చేస్తామని హారతులు ఇచ్చి బొట్లు పెట్టి వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగిందండి. అది మాకు చాలా సంతోషకరంగా అనిపించింది. ఎందుకంటే ఇలాగా బలవంతపు కండువాలు వేసి అబాస్పాలు చేయడానికి చూసిన జన సైనికులు ఎప్పుడూ జనసేనలోనే ఉంటారో, జనసేనకే ఓటేస్తారో, గాజు గాజు గుర్తుని అఖాండ మెజార్టీతో గెలిపిస్తారు. అదే ఒక నిదానంతో జనసైనికులందరూ ఎదరికెళ్తున్నారు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు తిరిగే ఏరియాలోని కూడా కొన్ని ఇబ్బందులు చెప్పారు. వెంకటలక్ష్మి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. నగ్గిన అతి కొద్ది కాలంలోనే ఇక్కడ ఉన్న సమస్యల మీద పరిష్కార దిశగా ప్రయాణం చేస్తామని ఆవిడ చెప్పడం జరిగిందండి. ఈరోజు ఇద్దరు కుమార్తెలు కూడా ఒకవైపు వీధి కుమార్తెలు తిరిగితే ఒకవైపు వెంకటలక్ష్మి గారు తిరుగుతున్నారండి. అయినా కూడా జనం ఎక్కడ ఎడతెరుపు లేకుండా ఇద్దరు వైపు రెండు వైపులు తిరిగినా జనం మాత్రం కిక్కిరిసిపోయి ఉన్నారండి. అది జనసేన టీడీపీ బీజేపీ ప్రభంజనం. కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారిని చాలా అఖాండ మెజారిటీతో గెలిపించడానికే ప్రజలు పట్టం కడుతున్నారు. అదే విషయం మన అందరం తెలియపరచడానికే మేము లైవ్లోకి రావడం జరిగిందండి. అత్యంత మెజార్టీ మొన్నటి వరకు ఒక 50-40 అనుకున్నాం, ఈసారి 65 వేల మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని మేము ఖచ్చితంగా గంటాముఖంగా బల్లగుద్ది చెప్పగలం. ఎందుకంటే దివాన్చెరువులో వస్తున్న రెస్పాన్స్ అటువంటిది. దివాన్చెరువు పంచాయతీ మీద మ్యాక్సిమం 15,000 ఓట్లుంటే సుమారు 13,000 ఓట్లు పైచిలకు గ్లాస్ గుర్తుకి పడే విధంగా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కూటమి కానీ ఆ 13,000 ఓట్లు ఈ పంచాయతీలు పడే దిశగా మా ప్రయాణం చేస్తున్నారండి. అదేవిధంగా ఖచ్చితంగా 13,000 ఓట్లు ఈ పంచాయతీలో గాజు గ్లాస్ గుర్తుపై వేయించి బత్తుల బలరామకృష్ణ గారి విజయాన్ని మళ్ళీ ఆయన ప్రమాణ శ్రీకారంతో మేము విజయకేతనం ఎగరేస్తామని ఆయన ప్రమాణ శ్రీకారం ఖచ్చితంగా అసెంబ్లీలో బత్తుల బలరామకృష్ణ అనే నేను అనే మాట వినేదాకా కూడా ఈ ప్రయాణం ఆగదని ఖచ్చితంగా ఈ గంటముఖంగా చెప్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. నా పేరు కండవెల్లి లక్ష్మి. మాది రాజానగరం నియోజకవర్గం, దివాన్చెరువు గ్రామం. మా రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పిలుపు మేరకు ఈరోజు బత్తుల బలరామ గారి నాయకత్వంలో పనిచేయటకు ముందుకు రావడం జరిగిందండి. దివాన్చెరువు గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఇంటింటికి కూడా మంచి మాకు మీకు మీకే ఓటేస్తామని మంచిగా చెబుతూ వారికి ఉన్న సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు సీఎం అవుతే ఖచ్చితంగా మంచి జరుగుతుందని ప్రజలందరూ ఆలోచన కలిగి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మూడు పార్టీలు కూడా బాగా ఉన్నది, ఉమ్మడి ప్రచారం కూడా చాలా బాగుందని వివరిస్తూ బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తక్షణమే ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని చెబుతున్నారు. అలాగే చంద్రబాబు గారు పెట్టిన ప్రతి పథకాలు కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళుతున్నాము. ఏంటంటే చంద్రబాబు గారు మాట ఇచ్చారంటే అది నెరవేరుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, నెరవేర్చలేకపోయారు. ఎందుకంటే ఆయన ఒకటి చెప్పారు, తర్వాత చేసింది వేరేగా చేశారు. ఆ రేషన్ కార్డుకి అమ్మ పథకం కింద తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని 15,000 నుంచి 13, 10, 10 అలా కట్ చేసుకుంటూనే వచ్చారు. అది ఆ ప్రభుత్వంలో జరిగింది. కానీ చంద్రబాబు గారు సీఎం అయ్యి బత్తుల బలరామ గారు ఎమ్మెల్యే అయితే పురంధేశ్వరి గారు ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
ప్రజలకు మంచి జరుగుతుందని, రాబోయే రోజుల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు గారిని సీఎంగా చేసి బత్తుల బలరాము గారిని ఎమ్మెల్యే గెలిపించి పురంధేశ్వరి గారిని ఎంపీగా గెలిపించుటకు వాళ్ళందరూ కూడా కృషి చేస్తానని, ఓటేసి గెలిపిస్తామని మాట ఇస్తున్నారు. బొడ్డు పిలుపు బత్తుల గెలుపు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారి పిలుపు మేరకు బత్తుల బలరామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇస్తామని మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాది దివాంజరు గ్రామం. మాది నా పేరు మురళి. ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారి సతీమణైన బత్తుల వెంకటలక్ష్మి గారు మరియు వారి కుమార్తెలు బత్తుల ప్రత్యూషదేవి గారు మరియు బత్తుల వందనాంబిక గారు దివాంజరు గ్రామంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ ప్రచార కార్యక్రమం చేయడం తలపెట్టారో ప్రజల దగ్గర నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ అయితే కనబడుతుంది. ప్రజలు వారికి గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మరియు వాళ్ళు చేసిన అన్యాయాలు కూడా తెలపడం జరుగుతుంది ఈ పాదయాత్రలో. అలాగే ఇక్కడ ఎక్కువగా ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారంటే ఇక్కడ తాగునీటి సమస్య అయితే ఎక్కువగా ఉందని, ఆ తాగునీటి సమస్య కూడా ఏదైతే వాటర్ డ్రింకింగ్ వాటర్ వస్తుందో అది శుభ్రంగా లేదని, తాగడానికి ఇబ్బందిగా ఉందని, మరియు ఆ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నాయని, ఆ వాటర్ తాగడం వల్ల ఎక్కువగా కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా దేవంచెరు గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా అవడం కూడా తెలియజేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కువగా లేదని, దోమల వ్యాధి కూడా ఎక్కువగా ఉందని, అలాగే యువత కూడా ఎక్కువ నిరుద్యోగస్తులుగా ఉండడం వల్ల యువత చెడుద్రోవ పడుతున్నారని, ఇక్కడ బెట్టింగ్ మరియు వ్యసనాలకు ఎక్కువగా గురవుతున్నారని తెలియజేస్తున్నారు. ఏదైతే బత్తుల బలరామకృష్ణ గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంవత్సరం 20,000 జాబులు యువతకి ఇస్తానన్న హామీ వాళ్ళకి మైండ్ వాళ్ళ మెదడుకు బాగా గుండెకు బాగా హత్తుకుంది. అదే అందుకనే బత్తుల బలరామకృష్ణ గారికి మా ఓటని వాళ్ళందరూ ముందుకు వస్తూ హారతులతో వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. జై జనసేన.